उपयोगपे करवेपाक तो डिफरेंट करवेपाक निम्मकाय कारम तैयार चेद्दाम अलागे कंटी आरोग्यानिकी हेयर ग्रोथ उपयोगपड़ुतुंदी करवेपाक अरुगुदलकु चाला उपयोगपड़ुतुंदी इप्पुडु दीनि एला तैयार चेयालो चूद्दाम मुंदुगा करवेपाकुनु कडिगी आरबेट्टुकोवाली ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ లేకుండా కరివేపాకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో 2 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని టేస్టిక్ సరిపడ ఉప్పు టేస్టిక్ సరిపడ కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లో నిమ్మ రసం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నిమ్మ రసం వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేకపోతే తాలింపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత 2 ఎండు మిరపకాయ ముక్కలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు కొంచెం కరివేపాకు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు దీంట్లో నిమ్మ రసం పిండిన కారం వేసి బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్ లోకి తీసుకుందాం అంటే ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడే కరివేపాకు నిమ్మకాయ కారం రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి।